ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎవరో కదండి, ఫ్రెషర్సే. అది 2022 పాస్అవుట్ కావచ్చు ఆర్ 23 కావచ్చు. ఓకే, సో అండ్ ఇంకా అంతకుముందు ప్రీవియస్ పాస్అవుట్ ఇయర్స్ వాళ్ళు కూడా కావచ్చు. సో ఎవరైతే ఫ్రెషర్గా జాబ్ ఓపెనింగ్స్ జాబ్ సెర్చ్ చేస్తుంటారో వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడానికి. కొంతమంది ఫ్రెషర్స్ వాళ్ళు వాళ్ళ టెస్ట్ అన్ని క్లియర్ చేసుకొని అండ్ టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసుకొని అండ్ ఆఫర్ లెటర్స్ కూడా వాళ్ళ మెయిల్స్కి రిసీవ్ అయ్యాయి, బట్ వాళ్ళకి జాయినింగ్ డేట్ అని ఇవ్వకుండా కంపెనీస్ అయితే హోల్డ్ పెట్టాయి. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది మాకు డేట్ ఆఫ్ జాయినింగ్, సో ఎప్పుడు మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతామో అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఐటీ కంపెనీస్ ఏం చెప్తున్నాయి ఈ ఫ్రెషర్ విషయంలో, వాళ్ళని ఎక్కువ మందిని హైర్ చేసుకుంటాయా లేదా, ఓకే, సో ఎలా ఉండబోతుంది ఈ 2023 అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మనం వీడియో మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఈ ఫ్రెషర్స్కి ఈ ఇయర్ అయినా సరే ఏమన్నా మాస్ హైరింగ్ ఉంటుందా, కొంచెం హ్యూజ్ జాబ్ ఓపెనింగ్స్ వస్తాయా అంటే ఇంకా కంపెనీస్ అయితే ఏమి ఈ ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఎక్కువ చెప్పడం లేదండి. సో ఇలాగ టైం వేస్ట్ అవుతూ వస్తుంటే వీళ్ళకి ఎవరైతే 2023 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అండ్ 2023 వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారండి. ఏ విధంగా అంటే ఇంకొంత టైం అయిపోతే ఇంకొక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అవగానే నెక్స్ట్ బ్యాచ్ 2024 బ్యాచ్ రెడీగా ఉందండి. ఓకే, మళ్ళీ కంపెనీస్ ఏం చేస్తాయి, ఎవరికి నోటిఫికేషన్ ఇస్తాయి, ఎవరిని హైర్ చేసుకుంటాయి అంటే ఫ్రెషర్గా 2024 బ్యాచ్ని హైర్ చేసుకుంటాయి. ఇంకా జస్ట్ ఇంకొక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అయిందంటే మళ్ళీ 2024 బ్యాచ్ని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మరి ఈ 2023 బ్యాచ్ కంప్లీట్గా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుందండి. మరి ఈ 2023 బ్యాచ్ కానీ 22 బ్యాచ్ కానీ ఓపెనింగ్స్ అనేది చాలా తగ్గిపోతాయి, నోటిఫికేషన్ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. అట్లా చెప్పాలంటే ఏ ఇయర్ పాస్అవుట్ వాళ్ళు ఎక్కువ జాబ్స్ అనేవి అవకాశాలు లేకుండా పోయాయంటే 2023 బ్యాచ్ కానీ చెప్పొచ్చండి. ఎందుకంటే ఓపెనింగ్స్ అసలు లేవు అండ్ నోటిఫికేషన్స్ అసలు ఇవ్వటం లేదు, హైరింగ్ ఎవరు చేసుకోవట్లేదు. ఏదో అక్కడక్కడ హైరింగ్ జరుగుతుందేమో కానీ చాలా తక్కువ లిమిటెడ్లోనే మాత్రమే జరుగుతుంది. అది మరి మీకు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు, 24 బ్యాచ్ వస్తే 23 బ్యాచ్ని హైర్ చేసుకోవా. ఎస్, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తారండి ఫ్రెషర్గా. 23 బ్యాచ్కి ఉంటుంది అండ్ 24కి ఉంటుంది, బట్ కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ అయితే 24కి ఇస్తారు. ఇంకొక 3 మంత్స్ ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్ మంత్ వస్తుందో ఈ ఇయర్లో. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీగా 23 బ్యాచ్కి ఇస్తుంటారు. ఓకే, మరి ఆల్రెడీ ఎంఎస్సీ కంపెనీస్ నుండి హైరింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని రిలీజ్ చేయలేదు, ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదని కొంతమంది వెయిట్ చేస్తూ, ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ రిలీజ్ చేయలేదని వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సో మీరు ఎక్కువ కాలం నుండి లాంగ్ టైం నుండి ఆర్ 6 మంత్స్ మోర్ దాన్ 1 ఇయర్ నుండి కానీ వెయిట్ చేస్తూ ఉంటే నా సజెషన్ ఏంటంటే మీరు ప్యారలల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు కానీ అందుకంటే మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, వాళ్ళు ఎప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారో ఎవరికి తెలియదు, చేయొచ్చు చేయకపోవచ్చు. వాళ్ళు దానికి సంబంధించిన ఏదైనా మెయిల్స్ మీకు అప్డేట్ చేయట్లేదు కాబట్టి మనం దాని మీద 100% ఆ ఆఫర్ లెటర్ మీద 100% ఓ పెట్టుకొని మీరు ఏ జాబ్స్ ట్రయల్ చేసుకోకుండా ఉంటే మాత్రం మీరు లాస్ అవుతారండి. మళ్ళీ అందువల్ల మీరు ఆ జాబ్ ఆఫర్ లెటర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని దానికోసం ఎదురు చూడకుండా మీరు ఏం చేయాలంటే ప్యారలల్గా వేరే ఇంటర్వ్యూస్ని కూడా మీరు జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండండి. అప్పుడే మీకు ఏదన్నా వేరే ఆఫర్ వస్తే అప్పుడు అది కానీ ఇమీడియట్ జాయినింగ్ ఆర్ సమ్ 1 మంత్లో జాయినింగ్ ఉంటే అది జాయిన్ అయిపోయింది ఫస్ట్. ఈ ఎప్పుడో 6 మంత్స్ అయింది ఆర్ 1 ఇయర్ నుండి మీరు 1.5 ఇయర్ నుండి ఇంకా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తూ మీరు నాకు జాబ్ వచ్చింది ఓకే నేను ఇంకో దానికోసం ఎందుకులో ట్రై చేయడం అని అనుకోవద్దండి. ఇప్పుడైతే అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఎవరికి తెలియదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్, నెక్స్ట్ ఇయర్ బ్యాచెస్ కూడా వస్తున్నాయి, 24 బ్యాచ్ వస్తున్నాయి, మేబీ వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఫ్రెషర్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఆఫర్ లెటర్ కోసం ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తుంటారో వాళ్ళు ప్యారలల్గా జాబ్స్ కోసం అప్లై చేసుకుంటుండీ అండ్ అటెండ్ అవుతూ ఉండండి ఇంటర్వ్యూస్. బట్ ఐటీ కంపెనీస్కి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరినైతే మీరు హైర్ చేసుకోవటం లేదు అండ్ ఎవరినైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేయండి. వాళ్ళు వెయిట్ చేయకుండా ఉంటారు, వాళ్ళు వేరే ఇంకొక ఆఫర్ వాళ్ళు వేరే జాబ్స్కైనా అప్లై చేసుకొని వేరే జాబ్స్కైనా ట్రై చేస్తుంటారు. ఈ కంపెనీస్ వాళ్ళకి ఏ రెస్పాన్స్, ఏ మెయిల్స్ సెండ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాండిడేట్స్ ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, నేను ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను ఈ కంపెనీలో, నాకు జాబ్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అలాగ వెయిట్ చేస్తూ వాళ్ళ టైంని అండ్ వాళ్ళ కెరీర్ని వేస్ట్ చేసుకుంటున్నారు. సో అందువల్ల కంపెనీస్ ఏం చేయాలంటే వాళ్ళ హెచ్ఆర్స్ కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు సెలెక్ట్ కాలేదు అనే రీజన్స్ వల్లనే అది ఏంటి ఆ ఫీడ్బ్యాక్ అని, ఆ ఫీడ్బ్యాక్తో పాటు మీరు మెయిల్ సెండ్ చేసి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి వాళ్ళకి ఏదో ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కానీ వెళ్తే ఆ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, వేరే జాబ్స్కి అప్లై చేసుకొని ట్రయల్స్ వేసుకుంటారు.
సో ఈ ఒక్కటైతే చేయండి, సో ఫ్రెషర్స్ కూడా వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటుంది, వేరే జాబ్స్ ట్రయల్స్ వేసుకుంటారు. ఇంకా మరి ఫ్రెషర్స్కి హైరింగ్ ఉంటుందా, హ్యూజ్ హైరింగ్ ఉంటుందా ఈ ఇయర్లు అంటే అదైతే ఇంకా మనం చెప్పలేమండి. ఫ్రెషర్స్కి అయితే తక్కువే ఉంటాయని చెప్తున్నారు. మీరు మాత్రం చేయాల్సింది మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఒక మంచి రిజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని జాబ్స్ కనెక్ట్ అప్లై చేస్తూనండి, అండ్ ఇంటర్వ్యూస్ రిటర్న్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వండి, అటెండ్ అవుతుందండి. ఓకే, బట్ ఎక్స్పీరియన్స్కి అయితే యావరేజ్గా హైరింగ్ అయితే జరుగుతూ ఉందండి, అది అందరికి తెలిసిన విషయమే. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. మీకైతే ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. మీకు వీడియో కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.